నీకు తెలుసా? నాకు తెలియకపోడు ఏంటి, ఈ రోజు ఒక మహోన్నతమైన రోజు. అదే మన దేశానికి స్వాతంత్రం వచ్చిన పర్వదినం. మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది? మన దేశానికి స్వాతంత్రం వచ్చి 71 వసంతాలు పూర్తయ్యాయి. అయితే మనం 71 వసంతాలు పూర్తి చేసుకుని 72వ వసంతంలోకి అడుగు పెడుతున్న తరుణంలో మన దేశం ఇప్పటి వరకు ఏం ప్రగతిని సాధించిందో ఒకసారి చర్చించుకుందామా? సరే నవీన్, తప్పకుండా చర్చించుకుందాం. ముందు నీకు తెలిసింది నువ్వు చెప్పు. శతాబ్దాల తరబడి ఈ దేశం యొక్క స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం తమ జీవిత సర్వస్వాన్ని దారి పోసిన ఎందరో స్వాతంత్ర వీరుల దివ్య స్మృతి పదానికి అంజలి ఘటిస్తూ నాటి త్యాగాలను నాటి బలిదానాలను నేటి తరం గుర్తుంచుకొని సమాజం బాధ్యతగా మెలుగుతున్న కారణంగా ఈ దేశం 600 దశాబ్దాల స్వాతంత్ర్య ఫలాలను ఆనందంగా అనుభవిస్తున్నది. సరే మిత్రమా, ఇప్పుడు నీకు తెలిసి నీవు చెప్పు. అటు విద్యాపరంగా, ఇటు భద్రతా పరంగా మరియు ఆరోగ్యం పరంగా ఈ దేశం ఎంతో అభివృద్ధి సాధించింది. దేశంలో సామాజిక చైతన్యం, సామాజిక వికాసం, సామాజిక సంవేదనశీలత అభివృద్ధి చెందాయి. అవును మిత్రమా, ఇంకా ఏం మార్పులు వచ్చాయో చెప్పనా? అలాగే మిత్రమా, చెప్పు. ప్రతి పౌరుడు తన దేశం పట్ల, తన తోటి పౌరుల పట్ల సోదర భావం, ఈ దేశం నాది అనే విశాల దృక్పథం కలిగి ఉన్నారు. మనమందరం ఒక భగత్ సింగ్, ఒక అల్లూరి, ఒక సుభాష్ చంద్రబోస్, ఒక టంగుటూరి సమాజం కోసం ఆనాడు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కోట్లాది మంది భారతీయులం అందరం కూడా ఈ తల్లి వైభవాన్ని ప్రపంచం నలుమూలల చాటిచెప్పుదాం. ఇప్పుడు చాటి చెప్పడం ఏంటి మిత్రమా? మన దేశం ఔన్నత్యం గురించి ఏనాడో చాటి చెప్పుకున్నాం. ఖగోళ దర్శనం లేని రోజు ఖగోళ శాస్త్రం పుట్టింది ఈ దేశంలో. ప్రపంచంలో వైద్యం అంటే ఎరుగని రోజుల్లోనే వైద్యం నేర్చినది. వేలాది సంవత్సరాల క్రితమే ఇక్కడ శాస్త్ర సాంకేతిక రంగంలో అద్భుతమైన మహోన్నతమైన ఫలితాలను సాధించింది. నాటి నుంచి నేటి వరకు ప్రతిభా పాఠశాలలో ప్రపంచంలో ఏ దేశానికి తీసుకోనటువంటి రీతిలో ఈ దేశం కొనసాగుతూనే ఉంది. అంతేకాదు మిత్రమా, మనం నాసాకు వెళ్ళినా, ఈ దేశం వెళ్ళినా ఈ దేశం యొక్క గొప్పతనం ప్రతిభ కనబడుతూనే ఉంది. వందలాది మంది భారతీయుల ప్రతిభ ప్రపంచానికి వెలుగులు చూపిస్తున్నది ఈ రోజు. మిత్రమా, మనందరిలో బాపూజీ ఉన్నారు, భగత్ సింగ్ ఉన్నారు, ఇలాంటి వారందరూ వీరుల త్యాగం మన శరీరంలో కూడా నిండి ఉంది. కానీ మిత్రమా, మనకి ఇప్పుడు ఆ త్యాగాలు అక్కర్లేదు, ఆ బలిదానాలు అవసరం లేదు. మనమందరం కూడా మన బాధ్యతతో జీవించగలిగితే, తోటి వారికి చేయుత అందించి కనీస బాధ్యత కలిగిన పౌరుడిగా మారగలిగితే ఈ దేశంలో ఉన్న సమస్యలన్నింటికి పరిష్కారం చూపించగలుగుతాం. ఇంతకీ ఈ సమస్యలు పరిష్కరించడానికి మూలం ఎవరో తెలుసా? ఎవరు మిత్రమా? వ్యవస్థకు మూలం వ్యక్తి. కావున ఆ సమస్యను పరిష్కరించేది కూడా వ్యక్తి. అయితే ఇంతకీ నువ్వు ఏమంటావు? నేను చెప్పేది ఏమంటే మిత్రమా, వ్యక్తి మారితేనే వ్యవస్థ మారుతుంది. సంస్కారవంతమైన దేశభక్తి భావనతో జీవించగలిగితే ఈ దేశం సౌభాగ్యంతో సస్యశ్యామలంగా సుభిక్షంగా ముందుకెళ్ళగలుగుతుంది. రేపటి దేశానికి పాలకులం నాయకులం మనమే, ప్రపంచానికి నేతలం మనమే. లేండి, మన జాతి వైభవమైనటువంటి 34 జెండాలు చేతబూని దేశానికే కాదు ప్రపంచానికే దారి చూపించుదాం. విద్యార్థులైన మనం ప్రతిభావంతులుగా భారతదేశం యొక్క సత్తా చాటుదాం. మనమందరం కూడా అదే పాటలో పయనిద్దాం, విశ్వాల భారతాన్ని నిర్మిద్దాం, ఉన్నతమైన జీవితాలు కొనసాగిద్దాం. చివరిగా మీ అందరికీ మా హృదయపూర్వక 72వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.